హాయ్ండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హోమ ఆద్య తెలుగు ఛానల్. ఈరోజైతే మీ ముందుకి మరొక వీడియోతో అయితే వచ్చేసానండి. నేను బాబా పారాయణం చేసుకుంటున్నాను కదా, ఈరోజు వచ్చేసరికి చివరి 7వ రోజు అండి. నేను ఇక్కడ బాబావారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా చేశాను. బాబావారిని అలంకరించుకున్నాను, పూజ చేసుకుని అభిషేకం చేసి అలానే అధ్యయనాలన్నీ కూడా చదువుకున్నానండి. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి బాబావారి ఆశీర్వాదాలకి మీరు కూడా తీసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ శనగల మాలని బాబావారికి వేస్తున్నానండి. వీటిని వచ్చేసి నైట్ అయితే నేను నానపెట్టుకుని మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అంతా కూడా అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ విధంగా గుచ్చుకున్నానండి. మన నానబెట్టుకోవడం వల్ల మెత్తగా అయిపోతాయి కదా, సో ఈజీ అవుతుంది. వీటిని ఉడకబెట్టవలసిన అవసరం లేదండి, నానబెట్టుకుని గుచ్చుకుని వేస్తే సరిపోతుంది. ఇలా శనగల మాలని వేయటం వల్ల మనకి గురుబలం అనేది పెరుగుతుంది. అలానే చామంతి పువ్వుల్ని కూడా ఈ విధంగా దండ కింద చేశానండి, వాటిని కూడా బాబావారికి అలంకరించేస్తున్నాను. చెప్పాను కదండి, కొద్దిగా గంధం అలానే కుంకుమని చామంతి పువ్వులకి మధ్యన పెట్టుకుంటే మనకి చాలా నిండుగా అనిపిస్తుంది. అలానే రోజ్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా డెకరేట్ చేసేస్తున్నాను. ఇలానే బాబావారిని అలంకరించుకోవడం నాకు బాగా నచ్చుతుందండి, బాగా నిండుగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇక్కడ నా దగ్గర మిగిలిన ఫ్లవర్స్ అన్నిటితో కూడా ఈ విధంగా అలంకరించేస్తున్నాను. ఇవే అని కాదండి, మన దగ్గర ఏ ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అన్నిటితో కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాబావారిని అంతా కూడా అలంకరించేసుకున్నాను. ఇప్పుడు రెండు తమలపాకులు పెట్టుకుని దీనిపైన నా దగ్గర వెండి విగ్రహం ఉందని చెప్పాను కదండి, వినాయకుల వారిది, ఆ విగ్రహం పెట్టేసుకున్నాను. అలానే దీనికి కూడా కొద్దిగా గంధం అలానే కుంకుమను కూడా అలంకరించేస్తున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా కూడా పసుపు వినాయకుడిని కంపల్సరీగా చేసుకోవాలి కదండి, సో దట్ నేను ఏంటంటే ఇక్కడ పసుపు వినాయకుడిని కూడా చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే చేసుకుని రెండు తమలపాకుల్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పసుపు వినాయకుడికి కుంకుమ పెట్టుకుంటున్నాను, కుంకుమ బొట్టును అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్వామివారికి పసుపు కుంకుమ అలానే అక్షింతలతో పూజ చేసుకుని ఫ్లవర్స్ని కూడా పెట్టేసుకుని ప్రసాదం పెట్టేసేయాలండి. నేను ఇక్కడ బెల్లం ముక్కనైతే ప్రసాదం కింద పెడుతున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసరికి వినాయకుడి పూజ అయితే అవుతుందండి. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నోప శాంతయే అనుకుంటూ వినాయకుడి వారి పూజ చేసుకున్నానండి. ఏ విధమైన విఘ్నాలు కలగకుండా ఈ పూజ అంతా కూడా చక్కగా పూర్తవ్వాలని చెప్పేసి ప్రార్థించేశాను. తర్వాత ఇక్కడ దీపారాధన కూడా చేసుకుంటున్నానండి. సాయిబాబా వారికి దీపాలంటే చాలా ఇష్టం, ఎన్ని వీలైతే అన్ని దీపాలైతే మీరు పెట్టుకోవచ్చు. ఇలా దీపాలను కూడా వెలిగించేస్తున్నాను. దీపాలని వెలిగించుకున్న తర్వాత ధూపం కూడా చూపించేస్తామండి మనం. అలానే సాంబ్రాణిని కూడా దేవుడికి చూపించేద్దామండి. మనం ఇలా అగరబత్తులు సాంబ్రాణి వెలిగించుకోవడం వల్ల ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే నిండిపోతుందండి. ఈ స్మెల్ అంతా కూడా మనం ఏదో టెంపుల్లోకి వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి మెయిన్గా. ఇలా బాబావారికి ధూపం కూడా వేసిన తర్వాత ఇక్కడ నేను సాయిబాబా వారికి అభిషేకం
అభిషేకం కూడా చేస్తున్నానండి. నా దగ్గర ఉందని చెప్పాను కదండి చిన్న సాయిబాబా వారి విగ్రహం, ఆ విగ్రహాన్ని నేను ఇప్పుడు అభిషేకించుకుంటున్నాను. ముందుగా అయితే వాటర్ తోటైతే అభిషేకిస్తున్నానండి. మనం వీటితోనే అభిషేకించుకోవాలని చెప్పి రూల్స్ అయితే ఏమీ లేవు. మన దగ్గర ఉన్న వాటితో అభిషేకించుకోవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, చెరుకు రసం, ద్రాక్ష రసం, గంధం, విభూది, ఇలా మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయి వాటితో మనం చక్కగా బాబావారికి అభిషేకం చేసేసుకోవచ్చు అన్నమాట. ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుందండి ఇలా పూజలు అనేవి చేసుకోవడం వల్ల. ఇంట్లో కూడా ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనకి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న వాటన్నిటితో కూడా అభిషేకం చేసుకుంటున్నాను. బాబావారిని స్మరించుకుంటూ ఈ అభిషేకం అంతా కూడా నేను పూర్తి చేసుకుంటానండి. మీరు కూడా మీ మనసు నిండా బాబావారిని తలుచుకుంటూ ఈ అభిషేకాన్ని చూసేసేయండి. మనం ఒక్కొక్క పదార్థంతో చేసే అభిషేకాల వల్ల ఒక్కొక్క రకమైన పుణ్యఫలం అనేది మనకి లభిస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి నేను ద్రాక్ష పళ్ళ రసంతో కూడా అభిషేకం చేసుకుంటున్నానండి. మేము ఉదయం వచ్చేసరికి 4:30కి అయితే లేచామండి. లేచిన తర్వాత ఈ జ్యూసెస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం, అలానే వంటలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా పూజలను చేసుకోవడం వల్ల మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. బాబావారికి అభిషేకం చేసిన అంతా కూడా మనం తీర్థం కింద తీసుకోవచ్చండి. అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రసాదం కింద ఇవ్వటం వల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ నేను విభూతితో అభిషేకం చేస్తున్నాను. ఈ 7 రోజులు పూర్తయిన రోజు మన లాస్ట్ 7th డే భోజనం కూడా పెట్టుకోవచ్చండి వీలైతే ఒక 5 గురికి. బాబావారికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వండి, లేదు భోజనాలు పెట్టడానికి వీలవ్వలేదు అని అనుకుంటే సాయిబాబా గుళ్ళో ఎక్కడైనా భోజనాలు పెడుతూ ఉంటారు కానీ అక్కడ మనం మనీ పే చేసేసినా సరిపోతుంది. అలానే ఎప్పుడైనా సరే మనం దేవుడికి నైవేద్యం కింద పెట్టినప్పుడు పులుపు ఒకటే పెట్టకూడదండి, దాంతోపాటు ఏదైనా స్వీట్ని పెట్టాలి. అలా పెట్టే టైం లేదు అని అనుకుంటే కనుక చిన్న బెల్లం ముక్కలైనా సరే దేవుడికి నైవేద్యం కింద మనం తప్పకుండా పెట్టాలండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అలానే
అక్కడ నీటితో కూడా అభిషేకం చేసుకుంటున్నానండి. ఫైనల్ గా బాబావర్ని అంతా కూడా నేను ఇక్కడ శుభ్రం చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తో బాబావర్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. తుడి చేసుకొని ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు చిన్న గంధం బొట్టు అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని దానిపైన బాబావారి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు బాబావారికి కూడా కుంకుమ అలానే చందనాన్ని కూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నిటితో కూడా అలంకరించేసుకోవచ్చండి. చెప్పాను కదండి నాకు దేవుళ్ళని ఇలా అలంకరించడం అంటే చాలా ఇష్టం. నాకు భలే తృప్తిగా అనిపిస్తుంది ఇలా దేవుళ్ళని అలంకరించుకోవటం వల్ల. అలానే చిన్న శనగల మాలిని కూడా వేసుకుంటున్నానండి. చిన్న సాయిబాబా విగ్రహానికి కూడా అలా వేసుకుని మొత్తం అంతా కూడా నేను అలంకరించుకున్నాను. అలానే నా దగ్గర ఇంకా కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి, దాంతో కూడా నేను ఇక్కడ అలంకరించేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను అంతా కూడా అలంకరించేసుకున్నానండి బాబావారిని. ఇలా అంతా కూడా అలంకరించుకున్న తర్వాత ఒకసారి బాబావారికి మనం ధూపాన్ని చూపించేసుకోవాలి. నేను ఇక్కడ ధూపాన్ని కూడా చూపించేస్తున్నానండి. నాకు తెలిసినట్టుగా ఇక్కడ నేను బాబాగారి పూజ అంతా కూడా చేసుకుంటున్నాను. ఓం సాయి నాదాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం కృష్ణరామమూర్తి రూపాయ నమః, ఓం శేషసాయిని నమః, ఓం గోదావరి తట షిరిడి వాసి నమః, భక్త హృదయ లయాయ నమః, ఓం సర్వ హృద్యాసిని నమః, ఓం భూతవాసాయ నమః, భూత భవిష్య వర్జితాయ నమః, కాలాతీతాయ నమః, కాలాయ నమః, నమః మృత్యుంజయాయ నమః, అమరుయాయ నమః. 108 అష్టోత్తరాలు అయితే నేను చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదండి బాబావారికి ఇష్టమైన పదార్థాలన్నింటినీ కూడా, వాటన్నిటినీ కూడా బాబావారికి నైవేద్యం పెట్టేశాను. అలానే మనం ఎప్పుడూ కూడా నైవేద్యం పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా పెట్టాలండి. వీటన్నిటినీ కూడా నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా పారాయణం అధ్యయనాలన్నీ కూడా చదవడం స్టార్ట్ చేసేసానండి. సంస్కారానికి వెళ్ళాలి, గాలియర్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది, నాన్న ఆలోచనలో పడ్డాడు, కాక శుభకార్యం తన శుభకార్యం రెండు నెరవేరాలి. ఇక్కడ నాకైతే అధ్యయనాలన్నీ కూడా పూర్తయిపోయినాయండి. చదువుకున్నాను. ఇలా చదువుకున్న తర్వాత ఇంకా నేను హారతి అయితే ఇచ్చేసాను. మీరు కూడా బాబావారి హారతి అయితే తీసేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నాకు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాబాగారికి అయితే ఇంకా దండం పెట్టుకుంటున్నాను.
ఈ రోజైతే సాయిబాబా పారాయణం కంప్లీట్ అయిపోయిందండి. మేము మార్నింగే 4:30కి అయితే లేచాము. లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా సాయిబాబాని అలంకరించేసుకుని అభిషేకం అది కూడా చేసుకుని పూజ చేసుకుని ఇంకా పారాయణం అధ్యయనాలన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి. ఈ పూజా పారాయణం చేసుకోవడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలని పొందుతారండి. మన కోరికలనేవి తీరడమే కాకుండా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుందండి. ఈ పారాయణం చేసే అనే రోజులు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఈ పారాయణం చేసుకున్నన్ని రోజులు కూడా. మనం ఏ కార్యం మొదలు పెట్టుకున్నప్పుడు అయినా సరే బాబాని తలుచుకుని మొదలుపెట్టినట్లయితే అది మంచా చెడా అన్నది బాబా మనకి నిర్దేశిస్తారండి. మనం ఏ పని మొదలుపెట్టినా కూడా బాబా వారిని తలుచుకుని అయితే మీరు పని అనేది మొదలు పెట్టండి. ఆ పని అనేది మీకు చక్కగా మంచిగా పూర్తవుతుంది. డిఫరెన్స్ అనేది కూడా మీకు చక్కగా తెలుస్తుంది. ఒకసారి మీ బాబా గారు పారాయణం చేసి చూడండి. మీకు ఎంతో నమ్మకం విశ్వాసం ఆయన పైన కలుగుతుంది. పూర్తిగా భక్తి శ్రద్ధ ఉన్నప్పుడే బాబా గారు పూజ అనేది చేయమన్నారు. అప్పుడే దానిని స్వీకరిస్తానని కూడా చెప్పారు. పూజని ఇలా చేయండి అని కూడా బాబా గారు ఎక్కడా మనకి చెప్పలేదండి. మన శక్తిని బట్టి మన ఇష్టాన్ని బట్టి శ్రద్ధ భక్తి నమ్మకం ఇవి ఉంటే ఆయన మనని సదా ఆశీర్వదిస్తారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదాలు అలానే దీవెన్లు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలానే రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ సింబల్ క్లిక్ చేసి పైన ఆల్ అని వస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే అందుతుండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.